హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూవర్స్ మీడియా. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ కాలేజ్ యొక్క ప్రీవియస్ ఇయర్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన వ్యూవర్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మీరు ఇక్కడ డిస్ప్లేలో చూసుకున్నట్లయితే ఆ కాలేజ్ యొక్క నేము మరియు అదేవిధంగా ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, ఆ కాలేజీలో ఉండే బ్రాంచ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి బ్రాంచెస్ అని చెప్పి మనం మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కేటగిరీస్ కూడా పైన మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓసీ బాయ్స్ గర్ల్స్, అలాగే బీసీఏ నుంచి ఈ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా మరియు ఎస్సీ ఎస్టీకి బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మీ ర్యాంక్స్ అవి ఫైండ్ చేయడానికి ఈజీగా టేబులర్ కాలంలో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, చెక్ చేసుకోండి. మీరేం చేస్తారంటే ఈ ర్యాంక్స్నే మీరు ఫైనల్గా మీరు ఫిక్స్ అవ్వద్దండి. ఇది లాస్ట్ ఇయర్ క్లోజ్ అయిన ర్యాంక్స్, బట్ ఈ ఇయర్ ఎగ్జామ్కి ఇక్కడికే క్లోజ్ అయ్యిందని మనం చెప్పలేం. కనుక ప్లస్ ఆర్ మైనస్ 2000ని మీరు యాడ్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు మీకు 4000 ర్యాంక్ వచ్చింది, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ 5000తో క్లోజ్ అయింది. మీరేమనుకుంటారు, నాకు ఈ కాలేజీలో ఫిక్స్, ఈ కాలేజీలో నాకు వచ్చింది, ఈ కాలేజ్ మంచి కాలేజ్ అని మీరు ఫిక్స్ అయిపోయి ఈ ఒక కాలేజీని మీరు ఎంసెట్గా ఆప్షన్స్లో చూస్ చేసుకుంటారు. అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ 2000 చెప్తున్నాను కాబట్టి హార్డ్ కేసెస్లో 3000తోనే క్లోజ్ అయిపోవచ్చు ఈ ఇయర్, లేదా 7000తో క్లోజ్ అవ్వచ్చు. 7000తో క్లోజ్ అయితే నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు, బట్ 3000తోనే క్లోజ్ అయితే నువ్వు సేఫ్ జోన్లో ఉండవు. కాబట్టి ఈ ఒక్క కాలేజే కాకుండా రిమైనింగ్ కాలేజెస్, టాప్ కాలేజెస్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకొని, మీరు నోట్ చేసి పెట్టుకొని నియర్ బై ఉండే అన్ని ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఆర్ మైనస్ 2000 కాకపోతే 3000 అని పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మీరు చాలా సేఫ్ జోన్లో ఉంటారు. ఈ కాలేజే కాకుండా వేరే కాలేజీలో చూసుకున్నాను అనుకోండి, ఇది రాకపోతే ది నెక్స్ట్ కాలేజీలైనా సరే మీకు సీట్ వస్తుంది. వన్స్ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో కానీ సీట్ రాకుండా సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ పెట్టుకోవాలి అంటే అప్పుడు చాలా టఫ్ కేసెస్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక అబ్బాయికి ఈ కాలేజీలో సీట్ వచ్చినప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో వాడికన్నా నాకు మంచి ర్యాంక్ వచ్చింది, నాకు ఈ కాలేజీలో సీట్ రావాలి అంటే వాళ్ళు ఎవరు, నువ్వు ఫస్ట్ కౌన్సిలింగ్ ఏం చేసావు, ఈ కాలేజ్ ఎందుకు పెట్టుకోలేదు అంటారు. సో మీరేం చేస్తారంటే త్వరగా టాప్ కాలేజ్ అన్నీ చూసి మనకి నియర్ బై ఏ కాలేజీలో మన ర్యాంక్ ఫుల్ అవుతుంది, అదేవిధంగా మనకు కావాల్సిన బ్రాంచ్ అక్కడ వస్తుందా రాదా అన్నీ చెక్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందేమో. ఆల్రెడీ కొన్ని కాలేజెస్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, రిమైనింగ్ వీడియోస్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాను. సో మీరు అన్నీ కూడా త్వరగా చెక్ చేసుకొని మీరు ఒక ఐడియాకి రండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.